రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ విగ్రహం ఏరియాలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి తమ ఇంట్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలుతామంటున్నారు. ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలుతామంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ తమ ఇంటి ముంగిళ్లను అందమైన రంగవల్లులతో అలంకరించారు. అందులో ప్రధాని పిలుపు మేరకు అని కరోనా హఠావో అంటూ దీపకాంతులతో నా దేశాన్ని వెలిగిస్తామంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రధాని పిలుపును విజయవంతం చేయాలని, కరోనా చీకట్లను పారద్రోలాలని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి పిలుపునిస్తున్నారు. ఈరోజు 5 ఏప్రిల్ రాత్రి 9 గంటలకు మనం ఈ మన దేశ ప్రధానమంత్రి గారు అలాగే సూచనల మేరకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు మేరకు మనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 గంటలకు దీపాలు వెలిగించి ఒక చిరుదీపము చిమ్మ చీకటిని కూడా ప్రారదోలి వెలుతురునిస్తుంది. కాబట్టి కరోనా వైరస్ కూడా అలాగే దీపాలు వెలిగించి ఈ వైరస్ను ప్రారదోలాలని కోరుకుంటూ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో దీపాలు వెలిగించి అందరూ దీనికి సహకరించిన అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిరుదీపంతో కరోనా వైరస్ ప్రారదొల్దామని కోరుకుంటున్నాను.